గుంటూరు కళాపరిషత్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో వార్షిక నాటకోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 15, 16, 17, 18 తేదీలలో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ఈ నాటకోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి సీనియర్ నాయకులు పూర్ణ, ప్రముఖ రంగస్థల సినీ నటులు నాయుడు గోపి మంగళవారం మీడియాకి వెల్లడించారు. ఆలోకం పెద్దయ్య, వల్లారు తాండవకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. इरवे संवसाल कम पंद तोबई मित्रु विविध रंग संबंध मित्रु दी कलापरिषत् नड़पाल आलोचन तो लेनिन कोटेशन तो कल प्रजल निनादों तो इरवे संवसाल कम प्रारंभ दी ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో చాలా సంతోషంగా ఉంది. ఈ 25 సంవత్సరాలు సాకరించినటువంటి దాతలు, అట్లాగే ప్రేక్షకులు, మీడియా మిత్రులు అందరికీ ముందు నమస్కారం. అట్లాగే మన సంస్కృతి ఏంటి అంటే మొట్టమొదట గుర్తుచేది చెప్పాల్సింది జానపద కళారూపాలు. జానపద కళారూపాల్లోంచి పద్యనాటకం, సాంఘిక నాటకం అనేకం వీటిల్లోంచి తర్వాత సినిమా, టీవీ ఇవన్నీ ఇది మొదలు. అందుకని 1997లోనే మేము ఒక నిర్ణయం, ఒక ఆలోచన జానపద కళారూపాల్ని అట్లాగే నాటక రంగాన్ని ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి నాటికల్ని ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. సమిష్టి అవగాహన ఉన్నటువంటి జానపద కళారూపాలని, మనకి ఉన్నటువంటి ఒకే ఒక ఏ భాషలో లేనటువంటిది పద్యనాటకాన్ని గౌరవిస్తూ సాంఘిక నాటకాలని ప్రజల్ని ఆలోచింపజేసే సాంఘిక నాటకాలని ఈ 25 సంవత్సరాలు ప్రదర్శించాం. భవిష్యత్తులో కూడా బాగా ప్రోత్సహించాలని, సహకరించాలని మీ అందరిని కోరుకుంటూ సెలవు. మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమాన్ని తెలికిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. గత 25 సంవత్సరాలుగా గుంటూరులో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఇప్పుడు పూర్ణ గారు చెప్పారు దాని గురించి వివరంగా. అందులో భాగంగా ఈ సంవత్సరం 25 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకోవాలనేటటువంటి ఉద్దేశంతో 4 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడానికి కార్యవర్గం అంతా అంగీకరించారు. ఈ 4 రోజుల కార్యక్రమాల్లో మొదటి రోజు ఈ కార్యక్రమానంతటికి కీర్తిశేషులు ప్రముఖ నటుడు, ప్రజా నాట్య మండలి నాయకుడైనటువంటి సిఆర్ మోహన్ గారి కళాప్రాంగణంగా పెట్టాం. ఆ కళాప్రాంగణం మొత్తానికి ఈ 3 రోజులు సాంఘిక నాటకాల ఉత్సవాలు జరుగుతాయి. 4 రోజు మా కమిటీలో పద్య నాటకాలను ప్రోత్సహించాలనేటటువంటి కుతూహలం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మా పెద్దబ్బాయి గారు అయితే అసలు ముఖ్యంగా అది పెట్టాల్సిందేనని చెప్పేసి అంటారు. అందుకోసమనే గత 4 సంవత్సరాలుగా పద్య నాటకాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ప్రముఖమైనటువంటిది మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కళాకారుల చేత, రకరకాల కళాకారుల చేత పద్య నాటకాన్ని ప్రదర్శింపబడుతుంది. ఆ రోజు అది ఒక్కటే కార్యక్రమం ఉంటుంది, అది భారీగా ఉంటుంది, చాలా పెద్ద కార్యక్రమం. దాదాపు 2.5 గంటల సేపు జరిగేటటువంటి నిడివి కలిగినటువంటి నాటకం. అందుకని దాన్ని ఒక్కటానే పెడతాము. చిన్న కార్యక్రమం ఉంటుంది, సభా కార్యక్రమం. ఈ 25 ఏళ్లలో మేము చేసినటువంటి కార్యక్రమం ఏంటనేది తెలియపరచుకోవటం కోసం ఆ రోజు సుమిత్ర యూత్ అసోసియేషన్ మధిర వాళ్ళ చేత పాదుకా పట్టాభిషేకం అనేటటువంటి పద్య నాటకాన్ని ప్రదర్శింపబడుతుంది. అది కరెక్ట్గా 9:30 కార్యక్రమం అయిపోతుంది, సమాప్తం. ఇది ఈ సంవత్సరంలో మేము చేసేటటువంటి కార్యక్రమాల ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ కార్యక్రమానికి ప్రేక్షకులందరూ భారీ ఎత్తున వచ్చేసి ఇది ఇప్పుడు 25 సంవత్సరాలు ఎలా విజయవంతం చేశారో అలాగే విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.